మరో ప్రముఖ సింగర్ కు కరోనా. ఇటీవల కరోనా బారిన పడి ఎందరో గాయకులు మృత్యువాత పడ్డారు. అకస్మాత్తుగా ఎస్పి బాలసుబ్రమణ్యం కరోనా పడి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అదేవిధంగా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఎందరెందరో కరోనా బారిన పడి మరణిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక బాలీవుడ్ సింగర్, ప్రముఖ సింగర్ కి కరోనా బారిన పడ్డారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా గురువారం రాత్రి వెల్లడించారు. దురదృష్టవశాత్తు సన్నుడా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణైంది. దయచేసి నా ఆరోగ్యం కుదరపడాలని దేవుణ్ణి ప్రార్థించండి. థ్యాంక్ యూ మై టీమ్ అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ నెల 20న సాను పుట్టినరోజు. దీంతో లాస్ ఏంజల్స్ లో కుటుంబం సరదాగా బర్త్డే పార్టీ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అక్టోబర్14 అక్కడికి వెళ్లాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగా లేనందున నవంబర్ కు వాయిదా వేసుకున్నారు. సనుకు భార్య సలోని కూతులు షాను అన్నాబిల్ అన్న ఉన్నారు. ఇక సాను, కుమార్ సాను 1990 బాలీవుడ్ లో అద్భుత పాటలు ఆలపించారు. బీబీసీ Top 40 బాలీవుడ్ సౌండ్ ట్రాక్ లో కుమార్ పాటలు దాదాపు 25 ఉన్నాయి. అతను 30 భాషల్లో 24,000 పాటలను పాడి రికార్డ్ సృష్టించారు. అంతేగాక కేవలం ఒకే రోజు 28 పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ప్రస్తుతం కుమార్ సాను కుమారుడు జాన్ బిగ్ బాస్ 14 లో కంటెస్టెంట్ గా ఉన్నారు. 2009 పద్మశ్రీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.